చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తిరుపతి జిల్లా కూడూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సుదర్శన యాగాన్ని నిర్వహించారు. యాగంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని చంద్రబాబు నాయుడు కడికిన ముత్యంలా బయటకు రావాలని పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ నారా భువనేశ్వరి నారా లోకేష్లకు ధైర్యాన్ని ప్రసాదించారని భగవంతుని ప్రార్థించామని తెలిపారు. నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో త్వరలో చేపట్టబోయే బస్సు యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. నిజాయితీపరుడైన తమ నాయకుణ్ణి అన్యాయంగా అక్రమ కేసులో ఇరికించారని రాబోయే రోజుల్లో వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్తారని తెలిపారు. సుదర్శన యాగం పార్టీ ఆఫీసులో చేయడం జరిగింది. అలాగే సుదర్శన యాగంలో అందరం కూడా కోరుకున్నది ఒకటే, న్యాయం గెలవాలి, మా నాయకుడు కడిగిన ముత్యాల బయట రావాలి. ఏ తప్పు చేయనటువంటి ఒక మంచి మనిషిని ఈరోజు రిమాండ్కి పంపించడం ఎంత అన్యాయమో అది కూడా అందరం కూడా మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ త్వరగా ఆయన బయట రావాలని చెప్పి, అలాగే లోకేష్ బాబు గారికి బ్రాహ్మణమ్మ గారికి ధైర్యం ప్రసాదించాలని చెప్పి, అట్లాగే ముఖ్యంగా మా భువనేశ్వరమ్మ గారు రాబోయే రోజుల్లో తలపెట్టినటువంటి బస్సు యాత్ర జయప్రదం కావాలని చెప్పి అందరం కూడా ఆ భగవంతుడిని కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గుళ్ళలో పూజలు చేయించారు, అట్లాగే హోమాలు చేశారు, అట్లాగే మన మసీదుల్లో అల్లాని ప్రార్థించడం జరిగింది, అలాగే చర్చిల్లో యేసుప్రభుని ఆరాధించడం జరిగింది. అందరి దేవుళ్ళు ఒకటే, మా చంద్రబాబు నాయుడు గారికి బలం చేకూర్చాలని చెప్పి అందరి దేవుళ్ళ ఆశీర్వాదంతో మా చంద్రబాబు నాయుడు గారు త్వరగా బయటొచ్చి వాస్తవాలు తెలియజేసేటువంటి ధైర్యాన్ని మా బాబు గారికి ఆ ముగ్గురు దేవుళ్ళు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ